Hi everyone, welcome back to my channel Wheels and Roads. Friends, ivala manam ella destination vachesi Dabdabunam waterfalls. మనకు తోడుగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ సారీ మహబూబ్ నగర్ నుంచి బద్రు అని వస్తున్నాడు. బద్రు క్రియేషన్స్ ఆయనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ దేవ పొన్నకంటి అని ఆయన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇక్కడ ఫ్యూల్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడే నారాయణపేట క్రాస్ అయినాం. ఇక్కడ ముందు నుంచి రైట్ తీసుకోవాలి ఉట్పాక్ రూట్. ఈ రూట్లో నియర్లీ ఒక 5-6 kilometers వెళ్ళిన తర్వాత మనకు కర్ణాటక బార్డర్ వస్తుంది. బార్డర్ నుంచి వెళ్ళిపోవాలి వాటర్ ఫాల్స్కి. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి అంటే ఐ మీన్ నేను ఎవరు, ఏం చేస్తుంటాను, ఇంతకుముందు ఏం చేశాను, ఇన్కమ్ ఏంటి, మోటోలాగ్స్కి వాటికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, నా ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడే నారాయణపేట్. నా స్కూలింగ్ వచ్చేసి అప్ టు 7th class వరకు నేను లిటిల్ స్టార్ హై స్కూల్లో చదివిన. దాని తర్వాత 8th నుంచి 10th శ్రీ సరస్వతి శిశు మందిర్. మా 10th batch వచ్చేసి 2005. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్ వచ్చేసి మన ప్రతిభా కాలేజ్ యాదగిరి రోడ్లో ఉంటుంది కదా. ఇంటర్ తర్వాత నేను బీటెక్ చేశాను. బీటెక్ వచ్చేసి మన ఖమ్మం డిస్టిక్ పాల్వంచ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. 2012లో నా బీటెక్ పాస్డ్ అవుట్. ఈ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ జియోలో మేనేజర్ చేశాను, జియో స్టోర్లో. దాని తర్వాత ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసి మన సంగీత మొబైల్స్లో మేనేజర్గా చేశాను. అది ఒక 1 year. విలేజ్ నేమ్ వచ్చేసి ఎక్లాస్పూర్. మన తెలంగాణలో ఇదే బార్డర్ విలేజ్ అనమాట. ఈ బార్డర్ రోడ్లు అసలు ఎవరు పట్టించుకోరు, మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. మళ్ళీ కర్ణాటక బార్డర్ రోడ్ చూడండి ఎంత నీట్గా ఉంటాయో వాళ్ళవి. సో సంగీతాలో జాబ్ చేస్తున్నప్పుడే కెమెరా అవన్నీ తీసుకున్నా. ఎప్పుడు మార్చ్లో తీసుకున్నా, ఈ ఇయర్ మార్చ్లో అవన్నీ తీసుకొని జాబ్ మానేసిన. ప్రజెంట్ అయితే ఫోటోగ్రఫీ చేస్తున్నా. అవుట్డోర్ షూట్స్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. బా సూపర్ రోడ్స్. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా నేను జాబ్కి బాయ్ బాయ్ చెప్పేసి కంప్లీట్గా ఫోటోగ్రఫీ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇన్కమ్ అయితే లేదు ఫోటోగ్రఫీది, ఎందుకంటే సీజన్ కాదు. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయినప్పుడే దాంతోపాటు నేను ట్రేడింగ్ కూడా చేస్తుంటా. సో ఇప్పుడు నేను చేసేది 3 పనులు. ఒకటి ఫోటోగ్రఫీ చేస్తా, రెండవది ట్రేడింగ్ చేస్తున్నా, మూడవది మోటో బ్లాగింగ్. సంగీతంలో జాబ్ చేసిన అని చెప్పాను కదా, మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నా సంగీతంలో. ఓ మై గాడ్, ఆఫ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బార్డర్ ఒక నియర్లీ 0.5 kilometers 1 kilometer ఉంటుంది అంతే, 1 kilometer అనుకుంటా. ఇది తెలంగాణ రోడ్, అవతల కర్ణాటక రోడ్, ఇది బార్డర్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రోడ్స్ అయితే సూపర్ ఉంటాయి. అంటే మొత్తం కాదు, మ్యాక్సిమం ఆ గుట్టలు, greenery. So why is it so high to let you go? You go.
ఇది బార్డర్ చెక్ పోస్ట్. ఈ ఊరు వచ్చేసి పుట్టాక్. ఇక్కడ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఊర్లో నుంచి. ఫ్రెండ్స్ చెప్పాను కదా, నాకు జాబ్ మీద అయితే మంచి ఒపీనియన్ లేదు. ఇన్ని రోజులు కూడా నేను జాబ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నాకు నచ్చింది ఫోటోగ్రఫీ, సో దానికి ఇన్కమ్ అయితే కావాలి కెమెరాకి లెన్సెస్కి దానికి. సో ఆ అమౌంట్ కోసం జాబ్ చేయాల్సి వచ్చింది తప్ప నాకు జాబ్ మీద అసలు మంచి ఒపీనియన్ అనేదే లేదు. ఏమున్నా బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని అదే వేసుకోవాలి. నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను, అలా జాబ్ చేస్తే నిన్ను నీ టాలెంట్ని నీ టైంని మొత్తం వేరే వాళ్ళకి అమ్ముకున్నట్టే నా దృష్టిలో. ఇది ఎవరి ఒపీనియన్ ఎట్లుంటుందో తెలియదు, నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా. 12 అవర్స్ సంగీతాలో నేను జాబ్ చేసేటప్పుడు 12 అవర్స్ పనిచేసేవాడిని. 10 to 10 మార్నింగ్ 10 to నైట్ 10 వరకు చేసేవాడిని. నాకు వచ్చే శాలరీ 20,000. సో నెల మొత్తం డైలీ 12 అవర్స్ నీ కష్టాన్ని నీ టాలెంట్ని నీ టైంని వాళ్ళకి అమ్ముకుంటే నీకు వచ్చే అమౌంట్ 20,000. అంటే 20,000కి నువ్వు నీ టైంని నీ కష్టాన్ని అంతా ఒకరికి అమ్మినట్టే లెక్క. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేసారం చెరువు అంటారు దీన్ని. చాలా బాగుంది కదా వ్యూ. ఈ రూట్లో వచ్చేటప్పుడు టర్నింగ్స్ దగ్గర కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కర్ణాటక బస్సెస్ అవి చాలా స్పీడ్గా వస్తుంటాయి. టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే వే టు నజరాపూర్ దబ్దబి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూసుకోండి ఫ్రెండ్స్, అల్టిమేట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ ఫాల్ డౌన్ సైడ్కి వెళ్తున్నాం కిందికి. అంటే అందరూ అది కామన్, ఏడైతే వాటర్ ఫ్లో అవుతుంటాయో అక్కడికి వెళ్ళడం కామన్. మనం ఏమంటే డిఫరెంట్గా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫస్ట్ అక్కడ చూసి తర్వాత మీకు కింద వాటర్ ఫ్లో చూపిస్తాం. చెప్పేది ఏంటంటే, చాలామంది హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ వ్లాగ్ చేయడానికి. అందరు వచ్చి ఆ వాటర్లో మునుగుతారు. సో దయచేసి ఆ వాటర్లో మునగకండి, మంచివి కావు అవి. అవన్నీ ఇక్కడ దగ్గరలో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలోని డ్రైనేజ్ వాటర్ మొత్తం దాంట్లో మిక్స్ అయిపోతాయి. సో వచ్చేవాళ్ళు జస్ట్ దూరం నుంచి చూడండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి అంతే. Oh,
కొంచెం అడ్వెంచర్ అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఆ కింద ఉంది వాటర్ ఫాల్, ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఇక్కడ పడి ఆ డౌన్లోకి వెళ్ళిపోతాయి వాటర్. ఇప్పుడు మనం ఆ పై నుంచి అడ్వెంచర్ చేసుకుంటూ ఇలా కిందకి వచ్చేసాం. వాటర్ ఫాల్ పై సైడ్ అయితే బ్లాగింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డౌన్ సైడ్ చేద్దాం. ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇగో ఈ రైట్ రూట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, లోపలికి వెహికల్స్ అయితే వెళ్ళవు, ఫోర్ వీలర్స్, ఓన్లీ టూ వీలర్సే. ఫోర్ వీలర్స్ వస్తే మాత్రం మీకు మళ్ళీ యూటర్న్ అనేది ఉండదు, యూటర్న్ చేసుకోవడం రాదు. అంటే యూటర్న్ చేయడానికి రాదు, ఒకటి రివర్స్లో పోయి స్ట్రైట్గా రావాలి, లేదంటే స్ట్రైట్గా పోయి వచ్చేటప్పుడు రివర్స్లో రావాలి. అలాగే ఈ రూట్లో హిమాలయన్ కానీ అడ్వెంచర్ కానీ సూపర్ ఉంటుంది బైక్స్. ఫ్రెండ్స్ వెహికల్స్ అయితే ఇంక ఇక్కడికే లాస్ట్, దీని తర్వాత వెళ్ళవు. సో అందరు ఆపిన దగ్గర మనం ఎందుకు ఆపుతాం, మనం కొంచెం ముందు కాపుకుందాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం, ఇక ఈ రూట్లో వెళ్ళిపోవాలి మెల్లిగా. Is it so high to let you go? మీకు ఇందాక చూపించిన కదా అక్కడ వాటర్, ఇక్కడ ఫాల్ అవుతున్నాయి. అక్కడ నుంచి వచ్చే వాటర్ అని ఇక్కడ దాకా వస్తున్నాయి, ఇక్కడ నుంచి పొలాల కట్ట వెళ్ళిపోతాయి. మీరు అడ్వెంచర్ కొంచెం గుట్టెక్కాలి. ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే మరీ సిద్ధలింగేశ్వర టెంపుల్ కూడా ఇందులోనే చూపిస్తే చాలా లెంతీ అయిపోతుంది. సో చూడడానికి కూడా మీకు బోర్ కొట్టేస్తుంది. ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.